స్నార్థుల్లో తెలంగాణ రైతాంగానికి ఇగో రాత్రి పొలంకాడి కావలసిన ఉంటుంది పందుల కోసం అని గీ బాధ అంతా ఇవ్వలు వాడుచుకుంటారు కానీ అయితే గిడ ముచ్చడేది అంటే ఇరవై ఒకటో తారీఖున మనకు అప్డేట్ వచ్చింది ఏమని రుణమాఫీ మీద సంపూర్ణ వాతావరణం నెలకొంది అంటే ఇప్పుడు భారీగా నిధులు కేటాయించరు అన్నట్టు రుణమాఫీ కోసం రెండు లక్షల మీద కానీ తెల్ల రేషన్ కార్డు లేక సాంకేతిక ప్రాబ్లాల వల్ల ఎవరు ఎవరికి కాలేదో వాళ్ళందరూ నాలుగు లక్షల పైసలకు ఉన్నారట వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తారట ఇక రెండు లక్షల మీదున్నోళ్ళు వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తారట ఇక కొందరు మన బ్యాంకు వాళ్ళు కొన్ని ఊళ్ళోకి పోయరట లిస్ట్ పట్టుకొని నీ రెండు లక్షల మీద ఉన్నది నువ్వు గట్టు మేము ఇక రెండు లక్షల మాపి చేస్తారట ప్రభుత్వం అని చెప్తే ఓర్ నాయన మా దగ్గర రూపాయలు లేకనే మేము బిచ్చో బిచ్చోమే సేన పొన గుడ్డల పొంద తిరగబడుతుంది మరి మేము కట్టినాక ప్రభుత్వం ఏం మాపి చేస్తారు ఆయన రెండు లక్షల ప్రభుత్వాన్ని మాపి ఏమను ఉన్నాయమని ఉంటే మేము కట్టుకొని రిన్వాల్ చేసుకుంటామని చెప్పినటువంటి సంఘటనలు కూడా జరిగినాయి మనకు వీడియోలలో కూడా వచ్చినాయి అయితే ఇదే ముచ్చిన ఏంది అంటే రైతు భరోసా మీద కూడా సంపూర్ణ అప్డేట్ వచ్చింది ఎట్లా అంటే ఈ అక్టోబర్ లాస్ట్ వరకల్లా రుణమాఫీ ప్రక్రియ కంప్లీటు ఆ తర్వాత రైతు భరోసా గురించి విధి విధానాలు ఖరారు ఎందుకంటే రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఉన్నాయి కదా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం మేము కట్టుబడి ఉంటాము ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఎంత కట్టుబడి ఉన్నాము కౌలు రైతులు రైతు కూలీలు రైతులు వీళ్ళందరూ గుర్తుకొచ్చారు ఇక ముసలోళ్ళు అవాయిలు ఏడుసుగులు వికలాంగులు వితంతులు ఒంటరి మహిళలు కొత్త మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలను కూడా పెడుతుంది ఆ ఎన్నికల ధరినీ అందులో భారీ ఎత్తున గెలిచినాం అది మెల్లగా మెల్లగా ఊర్చుకుంటు రాగా లోక్సభ ఎన్నికలు వచ్చాయి కాదు ఎంపీ ఎలక్షన్లు దాని ముందడ కూడా ఏం చెప్పినాం సంపూర్ణ రుణమాఫీ ఎప్పుడు అంటే లోక్సభ ఎన్నికలైన వెంటనే ఇంకా ఒక్కొక్క కథనంలో చూస్తే ఓటేస్తేనే కాంగ్రెస్ రుణమాఫీ చేస్తదట లేకపోతే లేదట ఏంటంటే ఈ ఎంపీలు పోయి అడికేళ్ళు మళ్ళీ ఎత్తుకత్తారు ఇక ఆ ముల్లి ఎత్క రాగానే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి అందరు వంచుతారు ఏది రుణమాపి రైతు భరోసా పింఛనీలు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకము ఇంకా కావాలంటే ఇంకా మళ్ళీ ఇంకా కొత్త కొత్తవి మత్తుకున్నాయి కదా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకము రెండు వేల యూనిట్ల కరెంట్ అని ఇవన్నీ వస్తారని చెప్పింది అట్లన్నా కానీ అని బీజేపీని పక్కన పెట్టి కూడా కాంగ్రెస్ ఎంపీలకు ఎనిమిది మందికి పట్టం కడుతు ఎనిమిది మందికి పట్టం కట్టినాక కూడా వీళ్ళు ఏం చేసిరయ్య అంటే రుణమాపి మూడు విడతలుగా ఆగస్టు పదిహేను సెప్టెంబర్ పదిహేను ఇప్పుడు అక్టోబర్ పదిహేను అయిపోయింది నవంబర్ పదిహేను దాకా కూడా దాగుతుంది మేము ఏం చేసినా దాదాపు నాలుగు నెలలు ఐదు నెలలు ఎందుకంటే ఐదు నెలలు వేసుకుంటా వేసుకుంటూ పోతే ఐదు సంవత్సరాలు అయ్యే ఇక ఉన్న పథకాలు ఆరిపోతాయి ఇక మామూలు జనాభా అయితే కథం విడిచిపెట్టి పోవాలి నెత్తి మీద ముల్లెలు పెట్టుకొని వీడియో లాస్ట్ వరకు చూసేటోళ్ళు కూడా నిజంగానే ఆరిపోతారు చూడు రి మరి లాస్ట్లో మీరు ఉంటే కలుసుకుందాం మళ్ళీ సరే మరి రైతు భరోసాకు ముహూర్తం పిక్ చేసేళ్ళు ఇగో ఇరవై ఒకటినాడు నాడు వచ్చిన అప్డేట్ మీకు చూపిస్తా మంచిగా చూడు ఎందుకంటే కౌలు రైతులు రైతు కూలీలు రైతులు మూడు భాగాలుగా విభజించిన తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా ఎప్పుడు రైతు భరోసా ఎప్పుడు అని మనం అడుగుతూ ఉంటే ప్రభుత్వం ఇదిగో ఇప్పుడు అదిగో అప్పుడు అని ఆశ పెడతా ఉంది దాని మీదనే ఇప్పుడు ఇరవై నాడు తాజాగా వచ్చిన అప్డేట్ అయ్యిందో మనం చూద్దాం ఒకసారి ముందుగాలా గీ ముచ్చట గీ హెడ్ లైన్స్ అన్నట్టు హెడ్లైన్స్ ముందుగా వేసుకొని వీడిని మొత్తం చూద్దాం రైతు భరోసా మీద జరుగుతున్న చర్చ ఏందో తెలుసుకుందాం కౌలు రైతుల కుటుంబాలు ఇరవై ఐదు లక్షల ఉంటే మరి వారికి రైతు భరోసా ఇవ్వమని ఎందుకంటుంది తెలంగాణ ప్రభుత్వం అయితే గీ ముచ్చట ఇదిగా ట్రేడ్ పనిలకు కాదు అసలు మేధావులకు కూడా అర్థం కాదు ఎందుకంటే వీళ్ళకు ఏం కావాలి ఓటు బ్యాంకు కావాలి ఓటు బ్యాంక్ కోల దగ్గర ఉందయ్యా అంటే తెలంగాణ రైతాంగం అన్ని కులాల వారు రైతాంగంలో కలిసి ఉన్నారు కాబట్టి మరి కౌలు రైతుల పాట వాడాలి ఇరవై ఐదు లక్షల కుటుంబాల నుంచి దాదాపు యాభై లక్షలు డెబ్బై లక్షల ఓటు వరకు రాగలుగుతుంది అది మనవలు వాడనే వాడరి ఓటు వాడనే వాడే అయిపోయా ఇంకా వాళ్ళతో అవసరం ఏముంది కౌలు రైతులు కాల రైతులు రైతులు ఏడిపోయినవని మాకేందయ్యా అలాగే ఇంకోటి రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదు ఇది తెలంగాణ వ్యవసాయ రంగానికి ఏమో డెబ్బై రెండు వేల కోట్లు కేటాయించినప్పటికీ మరి ఇప్పటి వరకు రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కాలేదు కౌలు రైతులు రైతు కూలీలు అంటే కౌలు రైతులు ఇరవై లక్షలు మేం చెప్పిందే మా వాళ్ళు చెప్పిందే ఇక అలాగే రైతు కూలీలు యాభై లక్షల కుటుంబాలున్నాయి ఎట్లా గుర్తించవచ్చు అంటే ఏదైతే ఒక్క గుంట కూడా భూమి లేనోళ్ళు వాళ్ళు కరుపాను బుక్కుల మీద బతుకుతున్నారో ఉపాధి హామీ వంద రోజుల పని మీద ఆ పరంగా గుర్తిస్తే పన్నెండు వేల రూపాయలు యాభై లక్షల మందికి ఇవ్వాలి మరి పన్నెండు వేల రూపాయలు యాభై లక్షల మందికి అంటే పన్నెండు వందల కోట్లు కేటాయించారు కదా గవ్ ఇవ్వొచ్చు అని మీరు అంటారు కదా ఏ గవ్వు ఉన్నాయా హెలికాప్టర్ల మూట కట్టి ఇంకో ముఖం పంపిద్ది ఇంకో రాష్ట్రంలో సర్దుబాటు వేయద్దు మన నేషనల్ పార్టీ అంటే ఎట్లా ఉంటుంది ఇక్కడ సంపాదన అటు అక్కడ సంపాదన ఇటు ఇప్పుడు చిన్న కొడుకు పెద్ద కొడుకు వాళ్ళకి లేకపోతే అయ్యా ఏం చేస్తారు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పెట్టరా ఏర్పడకుండా గట్ల అన్నట్టు ఇక అందుకనే ఎందుకంటే ఈల పార్టీలను ఒకప్పుడు ముఖ్యమంత్రి చేసిండు వాళ్ళు మన రాజశేఖర్ రెడ్డి సారు ఆయన ఏమన్నాడంటే తెలంగాణలో వచ్చే సంపాదనతోటి అటు ఆంధ్రాను ఇటు తెలంగాణను బతికీయచ్చు అన్న మేధావి మరి అటువంటి మేధావి చెప్పినప్పుడు తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజానికానికి పింఛన్లు కానీ అట్టనే తెలంగాణలో ఉచిత రేషన్ బియ్యం కానీ తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు కానీ ఎందుకు ఇయ్యడం లేదు ఇంకా ఒక్కొక్కటి పెట్టుకుంటే తెలంగాణలో ఒక్కొక్క కుటుంబానికి ఒక్క లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల అప్పు ఎట్లా అయింది ఇది తెలంగాణ రైతాంగానికి ప్రజానికానికి అర్థం కావాల్సిన ముచ్చట ఇక వాళ్ళు ఇచ్చిన అబ్జెక్ట్ చూద్దాం ఏందో భరోసా రభస అంటే భరోసా ఇప్పుడు రభస లెక్క మారింది అంటే లొల్లి ఇక రభస అంటే మన సినిమాలు వచ్చిన చూడు గట్ల రభస అదేందో చూద్దాం రైతులకు పెట్టుబడి భరోసా ఎక్కడి ఎ ఎక్కడని ప్రతిపక్షాలు రూడెక్కినాయి రైతు భరోసా పథకం పైన ప్రభుత్వం వైఖరి ఏంటో చెప్పాలి అని ఆందోళన చేస్తున్నాయి వాస్తవానికి ఈ వానాకాలం పెట్టుబడి సాయంగా ఉమ్మడి జిల్లాలకు రైతులకు ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు అందించవలసి ఉంది అన్న అంచనా ఈ ఒక్క ఉమ్మడి జిల్లాకు అంటే దీన్ని ఏదన్నా ఒక జిల్లాకు పెట్టుకోరి దొడ్డుగా ఈడ మనకు ఉమ్మడి జిల్లాల సహాయంగా పెట్టుకుంటే ఉమ్మడి కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు ఈ రకమైన ఉమ్మడి జిల్లాలకు పెట్టుకుంటే ఒక్కొక్క జిల్లాకు ఐదు వస్తుంది ఒక్కొక్క జిల్లాకు ఎనిమిది వందలతో ఒక్కో జిల్లాకు వెయ్యి కోట్లు కూడా పోతాయి మరి వీళ్ళు కేటాయించింది ఎంతనయ్యా అంటే పుసుక్కుమని పదిహేను వేల కోట్లు పదిహేను వేల కోట్లు ముప్పై మూడు జిల్లాలకు వంచాలి మరి ఈ తీసిన ముద్ద ఎటువైంది ఆ తీసిన ముద్దను వంచలు ఎప్పుడు వస్తారు మరి మన రైతులు ఎంత కష్టపడుతుర్రు అనేది మీకు కళ్ళ కట్టినట్టు రోజు భారతం లెక్క చూపి రైతులకు పెట్టుబడి భరోసా ఎక్కడా అని ప్రతిపక్షాలు రోడెక్కినాయి రైతు భరోసా పథకంపై ప్రభుత్వం వైఖరి ఏంటో చెప్పాలని ఆందోళన చేస్తున్నాయి ఇలా అసలు ఎక్కాల్సింది ప్రతిపక్షం కాదు తెలంగాణ రైతాంగం రోడెక్కింది తెలంగాణ రైతాంగం ఆగవుతుంది ఆగమవుతుంది చిన్నా చిత్క మీరు అనే ఊతపాదం ఉంది కదా చిన్న సన్నకారు రైతులు ఆగమవుతుర్రు అని నిజంగా వాస్తవానికి ఇలా వాళ్ళే ఆగమవుతున్నటువంటి ముచ్చట మరి జిల్లాల మీదుగా చూసుకుంటే ఒక్కొక్క జిల్లాకు ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు అందించవలసి ఉంది అన్న అంచనా వేసినా గానీ మంత్రివర్గం ఉపసంఘం తుది నిర్ణయం అనంతరం ఈ యాసంగి నుంచి హామీ నిలబెట్టుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తాజాగా వెల్లడించారు ఉమ్మడి జిల్లాలో పరిస్థితి పరిశీలిస్తే మే ఖమ్మం జిల్లాలో పరిశీలించినట్టు వీళ్ళు రైతు బంధు పథకాన్ని గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది మే నెలల ప్రారంభించి ఒక ఏడాది ఏమో ఎనిమిది వేల రూపాయలు ఇచ్చిరట నాలుగు వేల నాలుగు వేల సీజన్కు తర్వాత ఎనిమిది వేల రూపాయలు ఇవి ఇచ్చి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా గెలిచిన తర్వాత వానాకాలం సీజన్ నుంచి ఐదు వేల చొప్పున ఏడాదికి పదివేల రూపాయని సహాయం చేశారు ఆ తర్వాత అదే మొత్తాన్ని వర్ధింపజేస్తూ వచ్చారు మొత్తం పన్నెండు సీజన్లకు కలిపి రెండు వేల పద్దెనిమిది నుంచి చూసుకుంటే పన్నెండు సీజన్లకు కలిపి పెట్టుబడి సాయం అందింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఉత్తి నోటి మాటతో అన్న మాట మేనిఫెస్టోల పేపర్ మీద తెల్ల పేపర్ల మీద నాలుగు కనబడే కానీ ఓళ్ళ బ్యాంకుల ఒక్క రూపాయి పడ్డది లేపా ఇప్పటివరకు ఇచ్చింది లేపా మనం కట్టుకుని లేపా ఏందిరాయన అంటే అచ్చ పండుగ అగచ్చ పండుగ దసరా తెల్లారి దయ్యమచ్చ పండుగ అని అనట ఇక ఆ రకంగా నడుస్తుంది మరి ఈ ఈ ఏడు వేల ఐదు వందల రభస ఎన్ని రోజులు జరుగుతుంది అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన మాటని కదా ఇచ్చిన మాట నిలబెట్టుకునేంత స్తోమత లేనప్పుడు ఇచ్చుడేందుకు నోటితోటి వాగ్దానాలు చేసుడెందుకు ప్రభుత్వం రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టింది ఎకరానికి సీజన్కు ఏడు వేల ఐదు వందల చొప్పున రెండు సీజన్లకు కలిపి పదిహేను వేల రూపాయల సహాయాన్ని అందిస్తామని ఎన్నికల సమయంలో విధి విధానాలు ఖరారు చేసి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ఇంకా నిర్ణయాలు ఖరారు కావాల్సి ఉందట ఈలోపు వానాకాలం సీజన్ పూర్తి కావస్తోంది యాసంగి సీజన్ సహాయమైనా అందేనా అని రైతులు ఏంది నిరీక్షిస్తున్నారు నిరీక్షించుడు కాదయ్యా ఇడ మొత్తుకొని నెత్తి గుద్దుకుంటున్నారు ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ మర్చిపో ఇక రైతు భరోసా మర్చిపో ఈ ప్రభుత్వాన్ని మర్చిపో ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే తర్వాత ఏడుంటుందో అని మాట్లాడుతున్నాం ముచ్చట ఎవ్వరు నోట్లకి వెళ్ళి పెట్టి అడుగురు ఒకసారి ఏం మాట్లాడతారు ఇక మన ఈ నిరీక్షిస్తున్నాం కదా దీనిపైన తాజాగా మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టత ఇచ్చారు రెండో సీజన్లో రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని ఆయన విచ్చినటువంటి ప్రకటన రెండో సీజన్ అంటే ఇప్పుడు మనకు ఏది వాళ్ళకి సంవత్సరం కంప్లీట్ కాలే ఇంకా సంవత్సరం కంప్లీట్ అయితే మొదలు విడత రైతు భరోసా అన్నట్టు మరి ఇప్పుడు అక్టోబర్ అయిపోతే నవంబర్ అయిపోయిందంటే డిసెంబర్లో రానే వచ్చే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు గవర్నమెంట్ ఫామ్ అయితే మళ్ళా డిసెంబర్ రానే బట్టి కానీ వీళ్ళ రైతు భరోసా ఏ వీళ్ళ యొక్క ఏదైతే పదకొండు కేటగిరీల ఇటువాయే మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు ఎటువాయే కొత్తగా ఇరవై లక్షల రేషన్ కార్డులు ఎటువాయే ఏవి ఎటువైన ఏవి లేవు సంపూర్ణ రుణమాఫీ ఎటువాయే సంపూర్ణ రుణమాఫీ అన్న ఏరాయా అంటే ఇగో రుణమాఫీ పైన అనుకూల వాతావరణం ప్రభుత్వం రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించింది పలు నిబంధనల వల్ల పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో రైతులు చాలామంది ఆందోళన చెందుతున్నారు ఇదే క్రమంలో వారికి రైతు భరోసా సహాయం కూడా అందక నిరాశ వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు దీనికి తోడు ఈ సీజన్ అంతగా ఆశాజనకంగా లేదు అందులోనే భారీ వర్షాలు వరదలు ప్రతికూల వాతావరణంతో ప్రధాన పంటలైన పత్తి వరి మిరప పైళ్ళు దెబ్బతిన్నాయి ఉమ్మడి జిల్లాలలో వేలాది ఎకరాలలో పెట్టుబడులు అందే పరిస్థితి కూడా లేదు వాస్తవానికి గీ అయితే నిజమయ్యా పెట్టుబడి అంటే ఎంత వెచ్చినమో గాపూర్తి కూడా లేదు వేల ఎకరాలలో ఒక్కొక్క జిల్లాకు వేల ఎకరాలు దెబ్బతిన్నాయని మీరే చెప్పారు కదా మరి పంట నష్ట పరిహారము అనే ఒకటి ఉన్నది కదా మీకు కూడా తెలిసే ప్రభుత్వానికి వెళ్లకు కానీ పంట నష్ట పరిహారం అని చెప్పినప్పుడు ఇయ్యాలి కదా మరి ఇప్పటి వరకు పంట నష్ట పరిహారం ఇయ్యని ఈ యొక్క తెలంగాణ రైతాంగానికి మీరు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఏందో ఒకసారి చూసింది కదా రైతు భరోసా మీద ఎట్టున్నది నిజంగా మనకు ఒక్క లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అప్పున్నదా అరే నా ఇంటి కరణం ఏం చేయకపోదు కదా వాటి తెలంగాణ ప్రభుత్వం అంటారు కానీ వాస్తవానికి వాస్తవం అది ఎందుకంటే మన మీద ఒక మనిషి మీద వీళ్ళు బకాయి పెట్టుకుంటూ అది ఎత్తా ఉంటారు ఒక జనాభా ఎంత అంటే జనాభా మీదకి వెళ్ళి లెక్కలు కట్టి ఇస్తా ఉంటుంది ఏ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా అంతే మన మీద లెక్కలు కట్టుకుంటూ ఇచ్చినప్పుడు మరి మనం కట్టప్పుడు ఓలా కడతాం వీళ్ళే మనం కడతారా పోయిన కేసీఆర్ కడతాడా ఈ దిగిపోయినా సీఎం రేవంత్ రెడ్డి కడతాడా వీళ్ళు చేసుకుంటా దొబ్బి తిని బిడ్డలకు మన్మరాన్లకు మన్మన్లకు ఇంతింత పక్క దాసుకొని పోతారు తర్వాత అంటే మనం కట్టాలి మనం పుసుకునేమన్నా అయితే మనం పిల్లలు కట్టాలి మన పిల్లలు కాకపోతే వాళ్ళ పిల్లలని కట్టాలి మనం కట్టాల్సిన పైసలు మన సంపాదన దోసుకొని దొబ్బి తిని హెలికాప్టర్లు విమానాలు కావాల్సిన బెంజ్ కార్లు పెద్ద పెద్ద ప్యాలెస్లు మీ కొంపల్లా మనవడ కాదరా మీరు గిట్ట మొప్పయారేమిరా మేము పందులు కావాలి అవ్వ చెట్లు గుట్ట ఈడాడ దిక్కుంటా మేం బతా ఉంటే పదకొండు రకాల కేటగిల పింఛన్లు ఏవి రైతు భరోసా ఏది సంపూర్ణ రుణమాఫీ ఏది రెండు వేల ఐదు వందల ఏది మహాలక్ష్మి పథకం ఏది అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఏవి ఇరవై లక్షల తెల్ల రేషన్ కార్డులు అట్లనే తెల్ల రేషన్ కార్డు ఉన్నా లేకున్నా మరి గ్యాస్ సిలిండర్ అందరికి అలా కదా ఐదు వందలు ఏది ఐదు వందల కాటికి సబ్సిడీ అది లేకపాయే రెండు వందల యూనిట్ల కరెంట్ అందరికీ వస్తుందా అది లేకపాయే ఇక ఏది ఉన్నది తెలంగాణలో అంటే ఏది లేదు ఒక్కోళ్ళు అమెరికా పోతారు ఒక్కోళ్ళు లండన్ పోతారు ఒక ఢిల్లీ పోతారు ఎవరు అంతలో వాడి తిరుగుతూ ఉంటారు ఎవరి పైసరా అంటే ప్రభుత్వం సొమ్ము నెల నెల జీతాలు పడుతున్నాయి కాలాలలో డీజిల్ కొట్టి పీసుకుంటారు కావలసిన దేశాలకు టికెట్లు కొట్టుకుంటారు పోనీకి రానికి ఇక కావలసిన ఓట్లల్లో రూములు బుక్ చేసుకుంటారు తిరిగి అత్తురు ఎంజాయ్ యువర్ లైఫ్ ఫైవ్ ఇయర్స్ తెలంగాణ పీపుల్ గివింగ్ టు గిఫ్ట్ అది మీకు తిరిగి ఉండ్రీ ఎంజాయ్ చేయండి జల్సాలు చేయండ్రి రైతులు ఆగుపన్న పోని ప్రజలు పల్లెసిల్లవాడి కొట్టుకపోని ఇక మొత్తానికి తెలంగాణ సమాజం అంతా కలిసి గంగల పెద్ద ఏది మన మానేర్వాగుల వాడి మట్టి కొట్టుకపోని అవసరం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఏం అవసరం ఏమవసరం లేదు మాచ కొత్త కారు కొత్త ఇల్లు కట్టుకొని అందులో పూజలు చేసుకుంటా పాంతోటి కూర్చోండ్రి మేము ఈ నేపడతాం జై రైతన్న జై తెలంగాణ